ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బస్ యాత్రలో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిని మేమందరం కూడా ఖండిస్తూ ఈరోజు అలాంటి చర్యలకి పాల్పడినటువంటి వాళ్ళకి కఠినంగా శిక్షించాలనేది మేమైతే ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. చాలా చాలా బాధాకరం. ఎందుకంటే సో మేమంతా సిద్ధం అనే కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సో ఇడుపులపాయ దగ్గర నుంచి కూడా ఏదైతే బస్ యాత్ర చేసుకుంటూ నిన్న విజయవాడలో జరుగుతున్నటువంటి ఆ యాత్రలో భాగంగా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి మళ్ళీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా అన్ని సర్వేలు కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే విషయాన్ని తెలుసుకొని ఆ విషయాన్ని జీర్ణించుకోలేక ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలు చాలా చాలా నీచమైనవి. నిజంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతే రైట్ ఐ మీద లెఫ్ట్ ఐ మీద ఆయనకి ఏదైతే తగిలిందో దెబ్బ నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఏమాత్రమైనా కొద్దిపాటి అదృష్టవశాత్తు అని అనుకోవాలి, ఏమాత్రమైనా ఐ అనేది కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది. సో నిజంగా చాలా చాలా బాధాకరం. త్వరగా గౌరవ ముఖ్యమంత్రి గారు కోలుకోవాలని చెప్పేసి అని భగవంతుని మేము కోరుకుంటున్నాము. అండ్ ఏదైతే ఎవరైతే దీనికి కారకులు ఉన్నారో వాళ్ళని కఠినంగా కూడా వాళ్ళకి శిక్ష అనేది ఖచ్చితంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి వాళ్ళకి శిక్ష పడేలాగా చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుకుంటా ఉన్నాము. సో ఎలక్షన్ కమిషన్ దీన్ని ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఈరోజు ఈ ప్రజాస్వామ్య దేశంలో సో ప్రతి ఒక్కరికి కూడా మనం ఈ ప్రజాస్వామ్య దేశంలో మాట్లాడే స్వేచ్ఛ అన్నీ ఉన్నాయి. అండ్ ఈరోజు రాజకీయ పరంగా మనకి ఎన్ని విభేదాలు ఉన్నా కూడా ఇలాంటి హింసతో కూడుకున్నటువంటి చర్యలు ఏదైతే ఉన్నాయో ఇక ముందు జరగకూడదు. దయచేసి ఇలాంటి సాంప్రదాయాన్ని ఎవరు కూడా కొనసాగించకూడదు అనేది నేనైతే వాళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈరోజు హింస రాజకీయాలకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు. గతంలో మనం చూసుకుంటే అదే విజయవాడలోని కాపు సామాజిక వర్గానికి కాపు నేతగా పేరుగాంచినటువంటి వంగవీటి రంగ గారిని ఎలాగైతే ఆయన హత్యకి కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఏ రకంగా అయితే కారకుడయ్యాడో అదే ధోరణిలోని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కూడా ఈరోజు దాడి జరపడం అనేది నిజంగా చాలా చాలా దురదృష్టం. అలాంటి ప్రతిపక్ష నాయకుడు మనకు ఉన్నందుకు ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలు మన్నలు పొందుతూ ఈరోజు ఏ రకంగా ప్రజాదరణ పొందుతున్నటువంటి నాయకుడిగా పేరు సంపాదించుకున్నాడో ఈరోజు కేవలం ఆ విషయాలన్నీ జీర్ణించుకోలేకే ఈరోజు ఇలాంటి హింసకి పాల్పడతా ఉన్నారు. కాబట్టి దయచేసి సో నేనైతే రెండు చేతులు జోడించి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎలక్షన్ కమిషన్కి, ఈ యొక్క ఇష్యూని ప్రతి ఒక్క మైన్యూట్ ఇష్యూని కూడా మీరు పరిగణలోకి తీసుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి ఎవరైతే దీనికి కారకులో వాళ్ళు కఠినంగా శిక్ష పడాలనేది మేమంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సో ఆ భగవంతుడి దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను.